ఓవైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల లేకపోవడంతో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టులో పంటల పరిస్థితి దయనీయంగా మారింది. సమయానికి నీరు అందక మొక్కజొన్న, పసుపు పంటల్లో ఎదుగుదల లోపిస్తోంది. గింజ దశకు వచ్చిన సోయా పంట క్రమంగా ఎండుముఖం పడుతోంది. మరో వారం రోజులు ఇలాంటి పరిస్థితి ఉంటే పెట్టుబడులు కూడా రానంతగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టులో రైతుల దుస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి విడుదల వివాదాస్పదమైంది. జిల్లా వ్యాప్తంగా కూడా రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం కూడా నీటిని ఇవ్వలేము, తాగునీటి అవసరాల కోసం మాత్రమే వినియోగిస్తామని చెప్పడంతో రైతన్నలు పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఇటు కాకతీయ కాలువ, అదేవిధంగా లక్ష్మీ కాలువ పరిధిలో వేసుకున్నటువంటి పంటలు, ప్రధానంగా పసుపు, మొక్కజొన్న, సోయా పంటలు ఎన్నుముఖం పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వర్షాభావ పరిస్థితి నెలకొంది. ఉప్పులూరు శివార్లోని కాకతీయ కెనాల వద్ద రైతులందరూ వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా ఉంది మీ ఊర్లలో పరిస్థితి? సార్, మా ఊరి పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. మేము గత 30-40 సంవత్సరాల నుండి ఈ కాకతీయ కెనాల్ యొక్క లీకేజీ వాటర్ మీద ఆధారపడ్డ రైతులం సార్. మేము కాకతీయ కెనాల్ నుండి మోటార్ల ద్వారా పైకి లిఫ్ట్ చేసుకొని పారించుకొని ఆరతడి పంటలు మాత్రమే పండిస్తాం సార్ మేము. అయితే అది ఎప్పటి నుంచి వస్తుంది కాబట్టి ఏ ప్రభుత్వం కూడా మాకు కాదనలేకపోయింది. ఎప్పుడు అంటే మేము మాకు అది హక్కు. మాకు ఏంటంటే, మేము ఈ కాల్వకు ఎన్నో విలువైన భూములు కోల్పోయినాం. అలాగే డ్యాంలో మునిపోయిన 4 గ్రామం కూడా మాకు ఆమ్లెట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వారు ఆ విలేజ్ మొత్తంకు సంబంధించిన భూములు కూడా మా విలేజ్ నుండే ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడ్డదో అప్పటి నుంచి ఈ నీళ్లు బంద్ అవడు, మాకు ఇడకపోవడు, ప్రధానంగా ఎస్ఆర్ఎస్పీలో ఉన్న నీళ్ళని మిడ్మానేర్ కానీ, మిషన్ భగీరథ కానీ, ఇంకో దాని కానీ ఎన్ని ఉంటే అన్నిటినీ అటు పైకి తోడుకపోతుంది తప్ప ఈ ఆయకట్టు రైతులు నష్టపోయారు. అసలు వీళ్ళని ఆదుకోవాలా? వీళ్ళు అడిగే దాంట్లో హక్కు ఉంది అని ఎవరు కూడా ఆలోచించలేదు సార్. ఇప్పటికీ అయితే మొక్కజొన్న చాలా దెబ్బతింది, సోయా పరిస్థితి కూడా అదే ఉంది, పసుపు పరిస్థితి మరి ఇంకా అధ్వానంగా ఉంది. ఈ పసుపు పంట ఇప్పుడు కనుక పోయిందనుకో మళ్ళీ దీన్ని కొత్త పంట పెట్టడానికి చాలా కష్టమవుతుంది. దీన్ని పెట్టలేని పరిస్థితి కూడా ఇప్పటికే పసుపు మీద ఒక్కొక్క రైతు ఒక్కొక్క ఎకరానికి ఒక 50,000 రూపాయలు ఖర్చు చేసినారు. సోయా మొక్కజొన్న మీద కూడా అదే పరిస్థితి. ఒకవేళ అది పోయినా కానీ మళ్ళీ వర్షాలు పడ్డా కానీ వేరే పంటలు దానికి ప్రత్యామ్నాయంగా వేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ పసుపు మాత్రం వేసుకునే అవకాశం లేదు. దానికి అసలు విత్తనం దొరకడం కూడా చాలా కష్టము. దీనివల్ల గవర్నమెంట్ మరోసారి పునరాలోచించుకొని ఖచ్చితంగా నీటిని విడుదల చేయాలా. 200 క్యూసెక్కులే మేము అడిగేది న్యాయంగా కూడా. ఏదో మొత్తం నీకు 10,000 క్యూసెక్కులు కానీ ఇంకా మొత్తం నీటిని మాకే కావాలని చెప్పేసి మేము అడుగుతలేము. ఇంకా ప్రాజెక్టులో 16 TMC నీళ్లు ఉన్నాయి. మీరు దీనిని కేవలం తాగునీరు కోసం ప్రాజెక్ట్ అని మాత్రమే అంటున్నారు. అది ఎక్కడన్నా జీవో ఉంటే చూపించు. ఇది సాగునీటి ప్రాజెక్టు కాదు. ఒకవేళ నీకు మిషన్ భగీరథకు 6.5 TMC నీళ్లు కావాలంటే ఉంచుకో. ఇంకా మిగతా 4.5 TMC డెడ్ స్టోరేజ్ కింద తీసేయు. ఇప్పుడే ఇంకా కాలం అయిపోలేదు, ఇంకా 2 నెలల టైం ఉంది వర్షాకాలానికి. కాబట్టి దీన్ని మరోసారి పునరాలోచించుకొని ఖచ్చితంగా 200 క్యూసెక్ల నీరు ఇడవలసిందే. ఇది మా న్యాయమైన హక్కు, మా పోరాటం. అసలు పసుపు నీరు లేక ఎదుగుదల లేదని చెప్పి చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా మొక్కజొన్న కూడా మరో వారం రోజుల్లో పూర్తిగా ఎండిపోయే పరిస్థితి ఉంది. దాంతోపాటుగా సోయా పంట కూడా ఎండిపోయి పొలమంతా కూడా బీలు వాడుతుందని చెప్పి రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ గోడును విన్నవించాలని చెప్పి, తమ గోడును వినాలని చెప్పి వీళ్ళంతా కూడా వేడుకుంటున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, శేఖర్, టీవీ 5 నిజాం.